బాబుగారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇసుక 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు అయ్యింది. 5 రెట్లు పెరిగిందండి. ఏమ్మా ఒక సంవత్సరంలో 5 రెట్లు ఇసుక ధర పెరుగుతుందా? ఈ ఇసుక కొరత ఉందా మనకి? మొన్న మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరం మేము కూర్చొని లెక్కలేస్తే ఒక ఇసుకలోనే జగన్ మోహన్ రెడ్డి రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. రోజుకి ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదండి, తెలంగాణలో జబర్దస్త్గా దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుందండి, చెన్నైలో దొరుకుతుందండి, కానీ మన రాష్ట్రంలో దొరకదండి. అంతెందుకు మా కేంద్ర కార్యాలయం ఉంది మంగళగిరిలో, ముందల రోడ్ వర్క్ చేసాక మాకు ఇసుక దొరకట్లా. మావాళ్ళన్నారు సార్ వేరే రకమే ఉంది కొనద్దే బాబు అని చెప్పిన, తెలుసు మనం ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్పిన. అంటే చూడండి, ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదు కానీ పక్క రాష్ట్రాలు దొరుకుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి గారిని, జయరామ్ గారు మీ మంత్రి, కార్మికుల శాఖ మంత్రి, 3 కోట్ల రూపాయలు మీ ముఖ్యమంత్రి రోజు సంపాదిస్తున్నారు, లెక్కలు నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెట్టడానికి సిద్ధంగా. చర్చకి మీరు సిద్ధమా? అంటే సంవత్సరానికి మీ పైన జగన్మోహన్ రెడ్డి సంపాదించేది 1000 కోట్లు, అంటే 5 సంవత్సరాలు 5000 కోట్ల రూపాయలు మీ పైన సంపాదిస్తున్నారు. అందుకే అండి ఇసుక దొరకదు, అందుకే ఇసుక ధరలో ఆంధ్ర రాష్ట్రంలో తగ్గే పరిస్థితే లేదు. బాబు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇసుక 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు అయింది. 5 రెట్లు పెరిగిందండి. ఏమ్మా ఒక సంవత్సరంలో 5 రెట్లు ఇసుక ధర పెరుగుతుందా? ఈ ఇసుక కొరత ఉందా మనకి? మొన్న మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరం మేము కూర్చొని లెక్కలేస్తే ఒక ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. రోజుకి ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదండి, తెలంగాణలో జబర్దస్త్గా దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుందండి, చెన్నైలో దొరుకుతుందండి, కానీ మన రాష్ట్రంలో దొరకదండి. అంతెందుకు మా కేంద్ర కార్యాలయం ఉంది మంగళగిరిలో, ముందల రోడ్ వర్క్ చేసాక మాకు ఇసుక దొరకట్లా. మావాళ్ళన్నారు సార్ వేరే రకమే ఉంది కొనద్దే బాబు అని చెప్పిన, తెలుసు మనం ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్పిన. అంటే చూడండి, ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదు కానీ పక్క రాష్ట్రాలు దొరుకుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి గారిని, జయరామ్ గారు మీ మంత్రి, కార్మికుల శాఖ మంత్రి, 3 కోట్ల రూపాయలు మీ ముఖ్యమంత్రి రోజుకు సంపాదిస్తున్నారు, లెక్కలు నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెట్టడానికి సిద్ధంగా. చర్చకి మీరు సిద్ధమా? అంటే సంవత్సరానికి మీ పైన జగన్మోహన్ రెడ్డి సంపాదించేది 1000 కోట్లు, అంటే 5 సంవత్సరాలు 5000 కోట్ల రూపాయలు మీ పైన సంపాదిస్తుంది. అందుకే అండి ఇసుక దొరకదు, అందుకే ఇసుక ధరలో ఆంధ్ర రాష్ట్రంలో తగ్గే పరిస్థితే లేదు. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.